ఇటు పవన్ కళ్యాణ్ నన్ను చేసినటువంటి విమర్శల మీద ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న విధ్వంసం అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఆ పుస్తకావిష్కరణ సభకు వెళ్ళటం జరిగింది. అక్కడ కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది. మరి విధ్వంసం అనే పుస్తకంలో గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతా రాజధాని భూముల గురించి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి ఆయన మాట్లాడుతా ఆలపాటి సురేష్ గారు చాలా బాగా రాశారు కమ్మగా రాశారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఐవి కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజధాని భూముల మీద పుస్తకం రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో మర్చిపోయినట్టున్నాడు. నిన్న ఒక పార్టీ అధినేత ఎంత హుందాగా ఉండాలి అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న మాట్లాడటం జరిగింది. వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలు లేవు, వ్యక్తిగత సిద్ధాంతాలు లేవు, ప్రజల మీద మక్కువ లేదు, ప్రజలకు ఏం కావాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలు మరి ఐవి కృష్ణారావు గారు రాజధాని భూముల గురించి రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాజధాని భూముల పేరు చెప్పి కేవలం ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయావు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నా. కేవలం ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గ దోపిడీ అరికడతానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకు వచ్చేసావు, చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి కామెంట్స్, చంద్రబాబు నాయుడు చేసినటువంటి భాగవతాలు, గుళ్ళు, గోపురాలు పగలగొట్టినాయి. మరి నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైట్ నైట్ తీసేశారు ఎన్నో విగ్రహాలు. మళ్ళీ కాల్మనీ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కాల్మనీకి సంబంధించి సెక్స్ ర్యాకెట్కి సంబంధించినటువంటి విధ్వంసాలు సృష్టించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎన్నో భూములు దోపిడీ చేశారు. మరి అవన్నీ నువ్వే మాట్లాడావు అప్పుడు చంద్రబాబు గురించి. చంద్రబాబు నాయుడు ఒక దగాకోరి, ఒక దొంగల ముఠాలకి వారసుడు అని చెప్పావు ఆ రోజు పవన్ కళ్యాణ్. లోకేష్ గురించి, చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాటలు ఎవరూ మాట్లాడుండరు. కేవలం ఒక సామాజిక వర్గం ఎస్సీల్ని బీసీల్ని దోచేస్తుందని చెప్పావు 2019 ఎన్నికల ముందు. మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి అధికారాన్ని శాసనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పల్లెలన్నీ పట్టణాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి. ప్రతి ఎస్సీ తరపు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి కాపు, అన్ని కులాల వాళ్ళు కూడా రాజ్యాధికారంలోకి వచ్చా ఉంటే వీళ్ళు ఈ దుష్ట శక్తులన్నీ ఒక దగ్గరికి చేరి మరి కులాలకి మతాలకి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరైపోతా ఉన్నారు. ఆయన్ని మనం ఆపాలి రాజకీయం కానీ ఎన్నో దుష్ట శక్తులు ఎన్నో రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు. మరి పేద బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా మీ ద్వారా దాంట్లో పాటు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు ప్రతి జిల్లాలో ఒక మంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మంత్రిమండలిలో
ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమి సాధిద్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన చేరాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రితో సహా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని